మనము కూడా యేసు ప్రభు ఎవరంటే మరియమ్మ కొడుకు అంటారు కదా. కానీ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటి అంటే, మొట్టమొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు యేసుక్రీస్తు ఎవరు అని తెలుసుకోవాలి. పోనీ యేసుక్రీస్తు ఎవరో చెప్పటానికి తల్లి అయిన మరియమ్మ ఉంది కదా, ఉందా ఉందా లేదా? ఆమె గర్భాన్న వేయబోతున్నప్పుడు దేవదూతలు వచ్చి యేసుక్రీస్తు ఎవరో మరియమ్మకు చెప్పారు. అదొకసారి చూద్దాం, యేసుక్రీస్తు ఎవరో మరియమ్మకు చెప్పినటువంటి సందర్భం. లూకా గారు రాసిన సువార్త 1:26 చూద్దాం. 6వ నెలలో గబ్రియేలు అనే దేవదూత గలీలియాలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడిని యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలకు వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురు అలానికి శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, ఈ శుభవచనం ఏమిటో ఆలోచించుకుని చుండగా దూత మరియా, భయపడకును, దేవుని వలన కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. సర్వోన్నతుని కుమారుడు అనబడును అంటే ఎవరైనా మరియమ్మకు ఏం చెప్తున్నాడు దేవదూత? సర్వోన్నతుడగు దేవుని కుమారుడు అనబడును అన్నాడు. మరియమ్మతో చెప్తున్నాడు. ఇప్పుడు మరియమ్మ సమాజానికి ఏం చెప్పాలి? యేసుక్రీస్తుల వారి కోసం గర్భాన్న మోసినటువంటి మరియమ్మ సమాజానికి ఏం చెప్పాలి? ఆవిడ కన్నికగా ఉన్నప్పుడు, వివాహం కాకముందు సర్వోన్నతులైనటువంటి దేవుని దూతలు వచ్చి, ఆ దూతలు ఏమని మాట్లాడుతున్నాయంటే, అమ్మా దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు, భూమి మీద స్త్రీ జన్మనెత్తినటువంటి ఎవరికీ చెయ్యని అద్భుతం నీకు చేయబోతున్నారా తల్లి, స్త్రీ జన్మెత్తినటువంటి ఎవరికీ జరగని ఒక అద్భుతం నీకు జరగబోతుంది. అదేంటంటే నమ్మా, కన్యక గర్భవతే కుమారుని కంటాది అని ఏ ప్రవచనాలు అయితే ప్రవచింపబడ్డాయో ఆ ప్రవచనాల ప్రకారముగా సర్వోన్నతుని యొక్క దైవ కుమారుడైన యేసు ప్రభులు వారు నీ గర్భంలోనికి రాబోతున్నాడు తల్లి, ఆయనను నువ్వు కనే అదృష్టం నీకు వచ్చింది, ఆయనను కండానికి దేవుడు నిన్నే ఎన్నుకున్నాడమ్మా అని మరియమ్మతో చెప్పాడు దేవుడు. నిజంగా ఎంత అదృష్టవంతురాలండి, దైవ కుమారుణ్ణే కనడానికి మరియమ్మకు అదృష్టం వచ్చింది. ఇప్పుడు మరియమ్మ యేసుక్రీస్తు ఎవరు అని ఎవరని అడిగితే యేసు ప్రభు ఎవరని చెప్పాలి? ఎవరు చెప్పాలి? సర్వోన్నతుడైన దైవ కుమారుడు, దేవుడు. దేవుని కుమారుడు దేవుడు కాడా చెప్పండి? దైవ కుమారుడు దేవుడు కాదా? దేవుడు. ఆ దైవమే తన కుమారుణ్ణి నా గర్భంలోనికి వేశాడని మరియమ్మ చెప్పవలసింది. మరియమ్మ యేసుని ఎలా అర్థం చేసుకుందో చెప్పమంటారా? బాగా వినాలి. మరియమ్మ తన కుటుంబంలో ఉన్న మరియమ్మ, కన్న తల్లైన మరియమ్మ యేసుని ఎలాగ అర్థం చేసుకుందో చెప్పమంటారా? అంతకుముందే శాస్త్రులు పరిశీలు యేసుప్రభు వారిని ఏమన్నారంటే, ఈడు దెయ్యం పట్టినోడు అన్నారు యేసుప్రభుని. అప్పటికే చాలా బాధలో ఉన్నాడు యేసుప్రభు. దైవ కుమారుని దెయ్యం అనేసేమో సమాజం అంటే,
అదే సమయంలో కన్న తల్లి మరియమ్మ వచ్చి పొరపాటు పడ్డారయ్యా మీరు, ఆయన దెయ్యం కాదు దేవుడు అని చెప్పవలసిన మరియమ్మ అమ్మ ఏమందో తెలుసా యేసుప్రభువులే? నిజంగా ఆ సిచ్యువేషన్లో మీరే ఉంటే నిజంగా ఎంత బాధపడతారో తెలుసా ప్రియమైన వాళ్ళరా? తల్లి చెప్పవలసినటువంటి తల్లి ఏమందో తెలుసా? ఒక్కసారి బైబిల్లో మార్కు సువార్త 3వ అధ్యాయము మార్కు సువార్త 3వ అధ్యాయము తీశారా 20వ వచనాన్ని చూద్దాం. 20వ వచనం అదే సమయంలో అంటే యేసుక్రీస్తుకు దెయ్యం పట్టింది, దెయ్యానికి సంబంధించిన వ్యక్తి బయోల్ జోగుల వల్లే దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడని సమాజం దుమ్మెత్తిపోస్తున్న క్షణాలలో మరియమ్మ వచ్చింది. మరియమ్మ వచ్చిన క్షణాల్లో మరియమ్మ ఎలా ప్రవర్తిస్తుందో చూడండి, ఏమని ప్రవర్తిస్తుందో చూడండి. ఆయన ఇంట్లోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చింది కనుక భోజనము చేయడానికి వారి వీలు లేకపోయాను. 21వ వచనం ఆయన ఇంటి వారు సంగతి విని, ఆయన ఇంటి వారు సంగతి విని, జాగ్రత్తగా నాలే, ఆయన ఇంటి వారు అంటే తల్లి, ఆయన ఇంటి వారు అంటే తమ్ముళ్ళు, ఆయన ఇంటి వారు అంటే ఆయన యొక్క చెల్లెళ్ళు. యేసుక్రీస్తుకి తమ్ముళ్ళు ఉన్నారా, ఉన్నారా లేదా? మరియమ్మకు యేసుప్రభు ఒకటే సంతానం అనుకుంటున్నారా? ఆ తర్వాత యేసేపుతో సంసారం చేసినటువంటి మరియమ్మ గారు తర్వాత యేసుక్రీస్తు తర్వాత పిల్లలు పుట్టారు ఆవిడ. అదే మత్తయి సువార్త చూడండి, ఇది ఒకసారి చూపించిన తర్వాత అక్కడికి వెళ్తాను. మత్తయి సువార్త 53:55 వచ్చింది. 55వ వచనం ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, ఇదిగో తమ్ముళ్ళు చెప్తున్నాను, తమ్ముళ్ళు రక్త సంబంధులు తమ్ముళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తును ఏ తల్లి అయితే కన్నదో అదే తల్లి కన్నటువంటి తమ్ముళ్ళ కోసం చెప్తున్నాడు, అర్థమవుతుందా? ఇతను వడ్లవాణి కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, తమ్ముళ్ళ పేర్లు యాకోబు, అది మొదటి తమ్ముడు పేరు యాకోబు, యేసేపు, సీమోను, యోదాను వారు. ఇతని సోదరులు కాదు, ఎంతమంది తమ్ముళ్ళు? యేసుప్రభు శిష్యులు కాదు, యేసుప్రభు తమ్ముళ్ళు. ఇప్పుడు నేనున్నాను, నాకు శిష్యులు ఉన్నారో తెలీదు, కానీ నాకు తమ్ముళ్ళు ఉన్నారు. మా పెద్ద తమ్ముడు పేరు సూర్యబాబు, మా చిన్న తమ్ముడు పేరు కృష్ణ. అలాగే యేసుప్రభు వారి యొక్క తమ్ముళ్ళు లిస్ట్ ఇస్తున్నాడు, యాకోబు, యేసేపు, సీమోను, యోదా అను వారు. ఇతని సోదరులు కారా, ఇతని సోదరీమణులు కూడా ఉన్నారంట, సోదరీమణులు కూడా ఉన్నారంట. అంటే యేసుప్రభుకి చెల్లెళ్ళు ఉన్నారు, యేసుప్రభుకి తమ్ముళ్ళు ఉన్నారు. ఇప్పుడు యేసుప్రభు తమ్ముళ్ళు, యేసుప్రభు చెల్లెళ్ళు కలిపి యేసుక్రీస్తుని ఎత్తుకోవడానికి వచ్చారు. 30వ సంవత్సరంలో కరెక్ట్గా 30వ ఏడ వచ్చేసరికి యేసుక్రీస్తు వారు బాప్తీసుని తీసుకుని 3.5 సంవత్సరాలు సువార్త పని చేశాడు యేసుప్రభు. 30వ సంవత్సరంలో బాప్తీసుని తీసుకోవడానికి యేసుప్రభు వచ్చేసాడు. ఇక యేసుప్రభు వచ్చేసిన తర్వాత యేసుప్రభువుని ఎత్తుకుంటూ యేసుప్రభు తల్లి, యేసుప్రభు తమ్ముళ్ళు వచ్చారు. వినాలి మీరు, ఇది యథార్థ సంఘటన. యేసుప్రభు తల్లి, యేసుప్రభు తమ్ముళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు యేసుప్రభు కోసం ఏ సాక్ష్యం ఇస్తున్నారు అంటే, యేసుప్రభు వారి కోసం ఒక సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని తెలుసా? ఇతనికి మెంటలు వచ్చేసింది, మతి చెల్లించింది, పిచ్చోడు ఇతను. 33 సంవత్సరాల క్రితం ఇంటి నుండి వచ్చేసాడు సువార్త అంటూ ఊర్లంతా తిరుగుతున్నాడు ఇతను. యేసుక్రీస్తు పిచ్చి పట్టిందని కన్న తల్లైన మరియా చెబుతుంది. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు 21వ వచనం ఆయన ఇంటి వారు సంగతి విని,
ఆయన మది చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొన భోయిరి, పట్టుకొన భోయిరి అంటే ఆయనకి మతి చెల్లించేసి ఇంటి వచ్చి పెట్టి వచ్చేసాడని పిచ్చోడని ఇంటి వారు ముద్ర వేసేసారు. ఎవరి మీద చెప్పాలి? ఇంట్లో వాళ్ళకి యేసుక్రీస్తు ఎలా కనిపించాడు? పిచ్చోళ్ళ కనిపించాడా? లోక రక్షకుడు, దైవ కుమారుడు, పరలోకమందు మొట్టమొదట కన్నవాడు, మహానుభావుడైనటువంటి యేసుక్రీస్తు ఇంట్లో ఎలా కనిపిస్తున్నాడు?